తాన అలా ఖర్చు పెడితే తన వెనక వారికి నా ఇబ్బంది పెడుతున్నవాడు వాళ్ళకేం ఉండదు తనకి కావాల్సింది ఖర్చు పెట్టుకోలేదు కూర కూడా వండుకోడు రోజు చారే ఎవరైనా పెళ్లి కార్డు ఇస్తే సంతోషం ఎవరి ఇంట్లో ఉన్నా ఉత్సవం జరిగితే అప్పుడే కడుపు నిండా భోజనం అప్పుడే పప్పు కూర పచ్చడి పులుసు అప్పటి వరకు ఏం ఉండదు ఆఖరికి అన్నపు గిన్నెలో మెతుకులు ఉండిపోతే ఆకలి లేకపోయినా తినేస్తాడు ఎందుకని అంటే మెతుకులు ఉండిపోయి ఎంత డబ్బు పోతోంది అంతేకాని తన ఇంటి ముందు ఒక కుక్క ఉంది అది తాను అడిగినా అడగకపోయినా రాత్రి తాను నిద్రపోతుంటే దొంగ వచ్చినప్పుడు అరిచింది మరి అది నువ్వు పెట్టావా పెట్టలేదా అని అడగకుండా అరుస్తుంది నీ మనవడు అన్నం తినకపోతే నీ భార్య వాడిని ఎత్తుకొని కాకి అదిగో నాన్న కాకి చూడు కావ్ అంటుందా నల్లగా ఉందా కాకి కాకి ముక్కు చూడు అని చూపించి అన్నం పెడుతుందా నీ మనవడు అన్నం తినడానికి కాకి కారణమైందా కాకి మీద కథ చెప్పి వాడికి సంస్కృతిని అందజేస్తున్నావా మరి ఇంటికి ఆధారమైన కాకికి నీ మెతుకులు పెడితే కష్టం వచ్చిందా నువ్వే తినేయాలా ఏ అడుగున మిగిలిన మెతుకులు కాకికి వెయ్యలేవు కుక్కకి వెయ్యలేవు ఏది తింటే అది తింది నువ్వు తినగా సమస్త భూతములలో ఏదో ఒకటి నాలుగు మెతుకులు తినాలి అలా కాకుండా ఒకవేళ పాచిపోయింది అనుకోండి పాచిపోతే నీళ్ళల్లో కడిగేసుకుని మెత్తపడిపోయి రుచి తెలియకుండా ఉంటుందేమో అని కాస్త ఆమకాయ పెచ్చు పక్కన పెట్టి కారం వేసుకు కలుపుకు తినేయడం ఏమిటంత ప్రారంభం అంటే తనకు తాను ద్రోహం చేసుకుంటున్నవాడు ఎందుకో తెలుసా కడుపు నిండా తిన్నది లేదు చూసుకుని ఆనందపడుతూ ఉంటాడంతే ఇంతుంది 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 ఓనాడు పడిపోయింది శరీరం ఏమొస్తుంది ఆ వెనకనున్నవాడు ఎప్పుడు పోతాడా ఎప్పుడు ఈ పుస్తకం నాకు వస్తుందా అని చూస్తున్నవాడు ఉంటాడు వాడికి అకస్మాత్తుగా వచ్చింది వాడు వరదలా ఖర్చు పెట్టడం మొదలు పెడతాడు అప్పుడు వీడు ఏడుస్తుంటాడు అయ్యి బాబోయ్ 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 ఎంత కష్టపడి దాచిందని చేసింది లేదుగా నరకానికి పోతాడు అందుకే తనకి తాను కావలసింది ఖర్చు పెట్టుకోనివాడు తనకి తాను ద్రోహం చేసుకున్నవాడు తనకి కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నవాడు తన వెనక వాళ్ళకి ద్రోహం చేస్తున్నవాడు రెండిటికి మధ్య సమతౌల్యాన్ని పాటిస్తున్నవాడు జీవితాన్ని పండించుకోవడం నేర్చుకున్నవాడు అందుకే డబ్బు ఖర్చు పెట్టేయడం అనేటటువంటిది ఒక వ్యసనము అది చాలా తేలికండి ఏముంది పది మంది చూస్తుండగా మెహర్బానికి 100 రూపాయల కాగితాలు ఇలా వేసుకుంటూ ఏదో గౌరవంగా ఇవ్వడం కాదు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా కారికి ఢామ్ అని చప్పుడయ్యేటప్పుడు తలిపేసి వెళ్ళిపోయాడు పుచ్చుకున్నది 10 రూపాయలు వడ్డీకి వేసేసింది అలా ఎందుకంటే వాళ్ళందరూ చూశారట అదో అదో మైక్ బేరమాడకపోవడం రూపాయి తగ్గకపోయినా పర్వాలేదు 10 రూపాయల దగ్గర 50 రూపాయల కాగితం ఇచ్చేస్తూ ఉండడం ఏమిటది కష్టపడేవాడికి నేను కాదన్నా మనం రాత్రిళ్ళు రైల్లో ప్రయాణం చేస్తుంటాం ఎక్కడో తణుకులో ఓడెక్కుతాడు భీమవరంలో ఓడెక్కుతాడు విజయవాడలో ఓడెక్కుతాడు గుడివాడలో ఓడెక్కుతాడు ఆ ఎక్కిన వాళ్ళందరి కోసం నిద్రపోకుండా రాత్రంతా రైలు గూడు లాంటి దాంట్లో పడుకుంటాడు పడుకుని వీళ్ళందరికీ దుప్పట్లు పట్టుకొచ్చి తలగడాలు పట్టుకొచ్చి ఇస్తాడు తెల్లవారేటప్పటికీ ఎవడి చోట వాడి దిగిపోయి నలిపేసి వదిలేస్తే మళ్ళీ తెల్లవారకట 3 గంటల నుంచి ఆ రగ్గులన్నీ మడతలెట్టుకుంటాడు దుప్పట్లన్నీ మడతెట్టుకుంటాడు లెక్క చూసుకుని ముఖం దుడుచుకునే గుడ్డోటి కనబడదు ఇక్కడుందా అక్కడుందా నా జీతం కోసేస్తారని దాని కింద దీని కింద పైన ఎక్కి చూసుకుని ఒకటి పోయిందని ఏడుస్తూ ఇంటికి ఎడతాడు నువ్వు దిగిపోయేటప్పుడు పెట్టె కూడా నీకు అందిస్తాడు అతనికి 100 రూపాయలు బాగుంది అంతేకాని అర్థం పర్థం లేకుండా ఖర్చేమిటి ఎక్కడ ఇవ్వాలో అక్కడి వాడు సంతోషిస్తాడు రాత్రనక పగలనక నిలబడతారు పాపం బండి పట్టుకెళ్ళి అక్కడ పెడితే చాలు ఒంగుని కొంచెం కలపండి అని గాలి పెట్టి ఇలా చూసి మళ్ళీ అది తీసి బురద చక్రాలలా రాత్రి వరకు ముట్టుకుంటూనే ఉంటారు ఎన్ని సబ్బులు వాడితే ఆ వాసన పోతుంది మళ్ళీ తెల్లవారు లేచొచ్చి మళ్ళీ అలాగే కష్టపడుతూ ఉంటారు అతనికి 2 రూపాయలకు బదులు 5 రూపాయలు నీ దగ్గర ఉంటే కష్టపడుతున్నవాడు కష్టపడి బ్రతుకుతున్నవాడెవరో వాడిని ప్రోత్సహించు కష్టపడకుండా గడిపేద్దాం అనుకున్న వాడి దగ్గర నీ విలాసం చూపించద్దు డబ్బు ఖర్చు పెట్టేయడం ఒక మత్తు యోగ్యత నిరిగి డబ్బు ఖర్చు పెట్టడం ఒక హుందాతనం అది నీ వెనక ఉన్న పిల్లలకి రావాలి నాన్నగారు 2 రూపాయలేనండి అని బండిలో ఇంధనం నింపుకున్న తర్వాత ఏరా
ఎండలో కాసేపు వెడితేనే మన ఇద్దరం ఇంత సొక్కిపోయామే ఇంత చెమట పట్టిందే రాత్రనక పగలనక చూడు పాపం ఎంత శ్రమ పడుతున్నాడో ఇంకొక 2 రూపాయలు ఇస్తే నష్టం ఏమిట్రా అందుకి ఇచ్చాను ఈ కొడుకు కలవాట అవుతుంది వెనకాతల తప్ప ఉంది కదా అని దుర్వినియోగం చెయ్యకు మళ్ళీ అవసరమైన నాడు చెయ్యి చాపడం అంటే అంత తేలికైన విషయం కాదు బ్రతికి 10 మాటలు చచ్చిపోవడంతో సమానం ఇంకొకటి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపడం అందుకే లక్ష్మి పట్ల నిరసన భావన పొందవద్దు లక్ష్మీదేవి పట్ల తృణీకార భావం అంటే ఏంటో తెలుసా దారుణంగా అర్థం లేని ఖర్చు పెట్టేస్తూ ఉండడం వ్యసనముల కొరకు వెళ్ళిపోతుందని చివరికి కాబట్టి అటువంటి స్థితిని పొందవద్దు ఇవి ఏడు కూడా వ్యసనములు కొన్ని కామ సంబంధములు కొన్ని క్రోధ సంబంధములు ఇవి ఇంద్రియములకు మనసుకి మత్తెక్కించడానికి పనికొస్తాయేమో కానీ మనిషి మాత్రం చిట్టచివర భ్రష్టుడైపోతాడు అందుకే వీటి జోలికి వెళ్ళవద్దు అని విదురుడు ఏడిటిని మనకి ప్రబోధం చేశాడు ధృతరాష్ట్రుని అడ్డిపెట్టి ఒక్కొక్కడికి నిద్ర పట్టకపోవడం కూడా లోకానికి ఇంత ఉపకారం చేస్తుందిలా ఉంది ధృతరాష్ట్రుడికి ఆ రోజు రాత్రి నిద్ర పట్టేసి ఉంటే విదురుడు ఇన్ని చెప్పడానికి అవకాశం ఉండేదా నిద్ర పట్టకపోవడం ఒక అదృష్టం అయితే నిద్ర పట్టనప్పుడు మళ్ళీ ఏ పాటలో వింటానక సేపు వీణ వాయించండి అంటే ధృతరాష్ట్రుడికి వీణ వాయించడం ఏంటి వీణ వాయిస్తారు బాగా విసరండి అంటే ఇంకా బాగా విసురుతారు కాళ్ళు ఇంకో ఇద్దరు నొక్కండి అంటే నొక్కుతారు ఇదేమీ కాకుండా ధృతరాష్ట్రుడు విదురుడు వచ్చి కాసిని మంచి మాటలు చెప్తే బాగుండు అని విదురుణ్ణి పిలవడం ఆ విదురుడు ఇప్పుడు చెప్పడం ఏమిటి వేళ కాని వేళ రాత్రి 11 అవుతుంటే అనకుండా మహానుభావుడు చెప్పడం ఆ చాలే ఇంకా నిద్ర వచ్చేసింది వెళ్ళిపో అనకుండా వినడం బహుశః భగవంతుడు రాబో కాలాల్లో జనానికి అందాలి విదురుడికి ఇంత గొప్ప వేదికి ఇస్తేనే అంటే అంత రాత్రి వేళ జాగ్రత్తగా వినగలిగినటువంటి లక్షణం ఉన్న వాళ్ళైనటువంటి శ్రోతలు దొరికితేనే విదురునీతి చెప్పాలేమో వర్షం పడుతున్నా మేఘావృతమైన కీచురాళ్ళు అరుస్తున్నా చీకటిగా వాతావరణం ఉన్నా రాత్రి వెళ్ళేటప్పుడు తడిసిపోతామేమో అన్న భయం ఉన్నా విదురునీతి వినడం కన్నా మాకు అదృష్టం ఏముంటుందని కొన్ని 100 మైళ్ళు ప్రయాణం చేసి కూడా వచ్చి కూర్చోగలిగిన శ్రోతలు ఉన్నప్పుడు చెప్పడానికి ఇటువంటి సంఘటన ఏర్పడితే తప్ప బయటికి రాదు అని భగవంతుడు ఆ సన్నివేశాన్ని కల్పించాడు ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టకపోవడం మన బ్రతుకులు తెల్లవారడానికి పనికొచ్చింది ఎన్ని గొప్ప నీతులు ఎందే కాబట్టి ఇవాళ ఒకటే పద్యం వెళ్ళింది నేనేం చేయను నా చేతిలో ఉందా మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకి కలుసుకున్నప్పుడు మళ్ళీ విదురుడు మరికొన్ని మంచి మాటలు పలుకుతాడు ఆ మాటలు విన్నాం